కూడా పార్లమెంటులో తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలంటూ మొత్తం సమాయత్తం అవుతా ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ కొలువుల జాతర ప్రారంభమైంది. 136 మంది కార్పొరేషన్ చైర్మన్లని నిన్ననే ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రకటించింది. ఇక వీటితో పాటు మొత్తం కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం గజిట్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి, 2 యాజమాన్య బోర్డుల పరిధిలోకి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను తీసుకుంది. ఇక హైదరాబాద్లో భూముల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వేలంలో కూడా భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ అన్ని అంశాల మీద వీటితో పాటు దేశవ్యాప్తంగా కూడా రేపు పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కోవిడ్ అనంతరం కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి, దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయా, వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు లైవ్లో ఉన్నారు. నారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నారాయణ గారు, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2 రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు. నిన్ననే అక్కడ దాదాపు 3 రోజుల క్రితమే వైసీపీ ఏమో రఘురామకృష్ణరాజు మీద నిలదీయాలని వైసీపీ అంటుంది, అదేవిధంగా టీడీపీ కోవిడ్ మీద నిలదీయాలని టీడీపీ అంటుంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్కి సంబంధించి కృష్ణా బోర్డు, అదేవిధంగా గోదావరి బోర్డుకు సంబంధించి వచ్చిన గజిట్ మీద కేంద్రాన్ని నిలదీయాలి పార్లమెంట్లోనని చెప్పి ఇక్కడ టీఆర్ఎస్ అంటుంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి కూడా మిగిలిన అంశాలన్నీ కూడా దేశ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళ వ్యూహాలు ఉన్నాయి. ఏంటి అసలు తెలుగు రాష్ట్రాల ఎంపీల పర్ఫార్మెన్స్ పార్లమెంటులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వీళ్ళు ఏ అంశాల మీద అసలు నిలదీయాలని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, అది పార్లమెంటు, ఆ పార్లమెంటు నిర్వహించే తీరు చూస్తే వాళ్ళేమి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అనుమతించడానికి కనపడడం లేదు. వాళ్ళ పద్ధతులలో బుల్డోజ్ చేసుకుంటూ పోయి తీర్మానాలు పాస్ చేసుకోవడం తప్పితే ప్రతిపక్షాలు మాట్లాడడానికి కానీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం నాకేం కనపడడం లేదు. మీరు చూస్తారు కదా, చక్కగా చర్చలు సరిగ్గా జరగవు. రెండవది, దేశవ్యాప్తంగా చాలా సమస్యలు ముంచుకొస్తున్న మాట వాస్తవమే. అయితే మీరు అడుగుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అడుగుతాను కాబట్టి అంతవరకు నేను సామాన్యం చెప్తాను. నిజమే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నీటి సమస్య జట్లమైంది. ఎప్పటి నుంచో ఉంది, నీటి సమస్య వస్తూనే ఉన్నాయి, పరిష్కారం చేసుకుంటూ పోతున్నాం. అయితే ఈసారి 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కాబట్టి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ స్థానాన్ని పదిలీ చేసుకోవడానికి ఈ నీళ్ళని అడ్డం పెట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది కృష్ణా నీళ్లు ఏటీఎం లాగా తయారయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు పోయి డబ్బులు తీసుకోవచ్చు ఏటీఎంలో, బ్యాంకులో. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తగ్గు పెట్టుకొని వాళ్ళ స్థానాన్ని పదిపరచుకోవచ్చు, నీళ్ళను ఉపయోగించుకొని. ఈ పద్ధతుల్లో తయారవుతుంది, సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ ఉంటే ఒకటే అని చెప్పేది. ఇప్పుడు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, పర్సనల్గా, రాజకీయంగా, ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో, ఒక సహాయం చేసుకున్న ధోరణిలో కొంచెం ఉండేవాళ్ళు. ఎన్నికల్లో ఆయన ఈయన సహాయం చేస్తే ఈయన అక్కడ 10 ఏళ్ల పాటు అనుభవించాల్సిన ఆస్తులు మొత్తం ఆయన ధారాధనం చేసి వచ్చేసారు. ఆ విధంగా ఇద్దరికి కుట్ర సంబంధాలు బాగున్నాయి. అలాంటప్పుడు పరిష్కారం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే దానికి సిద్ధంగా లేదు. ఇదంతా రాత్రుల్లో కలుసుకోవడం, పొగల్లో పోట్లాడుకోవడం అనేటువంటి గుద్దులాట ముద్రాటగా ఉంది తప్ప ఒక చిత్తశుద్ధి నాకు 2 రాష్ట్రాల్లో కనపడడం లేదు. కానీ ఇది గొడవ జరుగుతూ ఉంది కదా, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇక్కడ పట్టించుకొని ఇది చేయాలి. ఇప్పుడు మొన్న ఏదో ఒక ట్రిబ్యునల్ వేశారు, వేసి ఏం చేశారు, ఈ సమస్యను పరిష్కారం చేయకుండా దీన్ని విస్తృతం చేసి దేశం మొత్తం మీద ఉన్నటువంటి నదీ జాలు దిశ పెట్టేసి 6 నెలలు టైం ఇచ్చారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒకటే పరిష్కారం కాదు. దీన్ని పరిష్కారం చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ఒక మెకానిజం పెట్టి దాన్ని సీరియస్గా డిస్కస్ చేసి సెటిల్ చేయాల్సిన దాన్ని వదిలిపెట్టి మొత్తం కలిపి కొట్టరా కావేట్రంగా అని చెప్పేసి ప్రభుత్వం కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు, నేనే ప్రయత్నించి వేయించాను, నాకు కృషి అంటున్నాను, మంచిది. అటువంటి సపరేట్గా ఈ కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఒక సబ్జెక్టు పెట్టి దానికి ఒక మెకానిజం ఏర్పాటు దాన్ని ఒక నిర్దిష్ట ప్రాతిపదికన పరిష్కారం చేయమని రాకుండా వాళ్ళు మొత్తం కలిపేస్తే దాన్ని ఆమోదిస్తే అది పరిష్కారం ఉంటుంది అనుకోవడం లేదు. ఇట్లా కొనసాగుతుంది, ఇట్లాగనే కొనసాగాలనేటువంటిది ఉద్దేశం బీజేపీకి ఉంది, ఇదే విధంగా కొనసాగించాలనేటువంటి కేసీఆర్కి ఉంది, ఇదే విధంగా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందువల్ల వాళ్ళంతా ఇది హిడెన్ ఎజెండాతో నడిపించేటువంటి పరిష్కారం, నిజంగా పరిష్కారం చేయాల్సిన పెద్ద కష్టమేం కాదు. దా విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మూడు కూడా దొంగ ఆటలాడుతాయి చెప్తే ఇంకో పరిష్కారం కావడం లేదు. ఇంకా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనకు కృష్ణానది జలాల సమస్యతో పాటు ప్రత్యేక హోదా ఒకటి అవుతుంది, అట్లాగే రాష్ట్రం క్యాపిటల్ సమస్య ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది
స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాడు పెట్టేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి స్పీడప్ చేస్తున్నారు. ఇక్కడేమో మేము తీర్మానం చేశాం అని అంటున్నారు. మొన్న నేను విశాఖపట్నం పోయి గేట్ కాడ మాట్లాడినప్పుడు బీజేపీ వైసీపీ వాళ్ళని ఎక్స్పోజ్ చేశాను నేను. అప్పుడు వెంటనే గంట తర్వాత విజయసాయిరెడ్డి వాడిని పిలిపించుకొని, లేదు లేదు మేమంతా మీ సంఘంలో దిగుతాం, ఢిల్లీలో కూడా పార్లమెంటు రైజ్ చేస్తాం, బయట జరిగే బుద్ధిమంతులు అండగా ఉంటాం అని చెప్పి హామీని ఇచ్చేశారు. దాని ప్రకారం వాడు కూడా 2-3 తారీఖులో ఢిల్లీలో ఆందోళన చేయడానికి జేఏసీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వస్తున్నారు. మేము ముందే పోయి దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం, ముందే వాళ్ళకి హామీ ఇచ్చారు, మీరు ఢిల్లీకి అండి, ఢిల్లీలో మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఆ ప్రకారం వాళ్ళు వస్తున్నారు, మేము చేస్తాం. కానీ నేను చెప్పిన ఏంటంటే, బయట అరవడం లోపల అరవడం కాదు, మీకు పొలిటికల్ పవర్ ఉంది. మీ రాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరం. ఇప్పుడు దేశం మొత్తంగా అటు మమతా బెనర్జీ బెనర్జీ మొదలుకొని ఇటు లెఫ్ట్ దాకా అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేస్తున్నారు. శరద్ పవార్ కూడా రామంలో దిగుతూ ఉన్నాడు అనేటప్పుడు దీన్ని చూసుకున్నప్పుడు, ఇప్పుడైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరణ పెరిగేటప్పుడు కనీసం మన రాష్ట్ర సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి అడిగేటువంటి చిచ్చు కనపడడం లేదు. అందులో పాటు మేము అరుస్తాం, అందులో పాటు మేము ఉత్తరాలు రాస్తాం, అందరితో పాటు మేము మేమ అంటామంటే కుదరదు. రాజకీయ చిచ్చు చేసేటప్పుడు సాధ్యం కాదు. మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఆపితే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా గౌరవం ఉంటుంది. లేకుండా పోతే స్టీల్ ప్లాంట్ని ఎట్టయితే అమ్మేస్తున్నారు, ఈ రాష్ట్ర వైసీపీని కూడా ప్రజలు ఆ విధంగా అమ్మేస్తారని చెప్పి మాత్రమే నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంటే తెలంగాణలో కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు బాగా విస్తరించారు. అంటే 130-140 మందిను నామినేట్ చేశారు. గంగగోవు పాలు గంటెడైన చాలన్నట్టుగా చిత్తశుద్ధి పరిపాలన ఉండాలి తప్ప ఇట్లాంటి అందరు నామినేట్ చేసిన మాత్రమే వస్తుంది అనుకోవడం లేదు. దీనికి రాజ్య పరిపాలన మీరు చేస్తుంది ఏంటి, హామీలు ఏంటి, అమలు చేస్తుంది ఏంటి, ప్రజాస్వామ్యం ఏ పద్ధతి నడిపిస్తూ ఉన్నారు? ఇది లేకుండా మీరు రిజర్వేషన్స్ ఎస్ఎస్ కింద ఇచ్చాం, బిసిఎస్ కింద ఇచ్చాం, ఓసీ కింద ఇచ్చాం చూసి లెక్క చెప్తే లెక్కలు లెక్కలుగా ఉంటాయి తప్ప అది రాజకీయ పరిపాలన కాదు. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో రాజకీయ పరమైనటువంటి విధానం ప్రకారం ఓట్లేస్తారు తప్ప ఈ సంక్షేమ కార్యక్రమం ఈ పట్టుకప్పుడు చేస్తారు, బాగుంది అంటారు, తింటారు, తెప్పేస్తారు. అంతేగాని అంతకన్నా మించి వస్తాను నేనే అనుకోవడం లేదు. అయినా సరే మా ఉద్దేశం ఈ పార్లమెంట్ సమావేశంలో మా పార్టీ వంతు కర్తవ్యంగా మేము కూడా అది మీద కృషి చేస్తాం. కానీ నారాయణ గారు, ముఖ్యంగా ఈరోజు సరే 136 కార్పొరేషన్ చైర్మన్లని అని చెప్పి చెప్తా ఉన్నారు, అయితే చైర్మన్లకి చైర్లే లేవు అననే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే చైర్మన్లు అంతమంది ఉన్నారు కానీ కనీసం కూర్చోడానికి చైర్లు కూడా అక్కడ లేవు అని అని అంటున్నారు. ఏంటి, నిధులు ఉన్నాయా కార్పొరేషన్స్కి, అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా వచ్చిన కార్పొరేషన్స్కి నిధులు ఉన్నాయా, వచ్చిన వాళ్ళు ఏమన్నా వాళ్ళ అధికారాలు వినియోగించుకుంటున్నారా, ఏమనిపిస్తోంది? జనం చేత ఎంపికైనటువంటి సర్పంచుల హక్కులు పోగొట్టేశారు. ఆ సర్పంచులకు పోటీగా తీసుకొచ్చి గ్రామ సేవకులు అడ్డం పెట్టేశారు. చెక్ పవర్స్ కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. అంటే ఎంపిక చేసినటువంటి ప్రజాప్రతినిధులకే దిక్కు లేనప్పుడు ఈ మందగా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఆఫీస్ కానీ బడ్జెట్ కానీ అవే కనపడవు. మీరు చూడండి, సంవత్సరం రోజులు కూడా వాళ్ళు ఎంపిక అయిన వాళ్ళకి సీట్లు కనపడవు, వాహనాలు రావు, దాని డబ్బులు రావు, వాళ్ళు తిరగడానికి సాధ్యం కాదు, ఉత్సవ గ్రహంగా మిగిలిపోతూ కేవలం తామర పత్రాలు పెట్టుకుని తిరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రకటనని మెడలు వేసుకొని నేను చైర్మన్ అని చెప్పేసి అనుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే, ఒక ఆర్నమెంటింగ్ ఉపయోగపడుతుంది తప్పితే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కింద వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజమే, ఒక్కసారి ఇంతమందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి ఏంటంటే, సంవత్సరం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయగలిగే శక్తి ఉందేమో చెప్పండి చూద్దాం. రైట్. కానీ ఇక ఈ చైర్మన్లకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్న చైర్మన్లు ఎవరికి కూడా కనీసం అధికారాలు ఇవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. మంత్రులకే అధికారాలు లేవు, ఈ చైర్మన్లు ఏమవుతారననే ఒక విమర్శ కూడా వస్తుంది, ఏమంటారు? అవును, ఇప్పుడు ఎంతమంది మంత్రులు పోయి జగన్ ని కలుస్తున్నారు, ఎంతమంది మంత్రులు వాళ్ళ నియోజకవర్గ సమస్య పరిష్కారం చేయగలుగుతున్నారు, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఏదో 3-4 మంత్రులు ఉన్నారు ఆ ప్రకారం నడుస్తామని చెప్తే మంత్రివర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా నా డౌట్, 10 మంది మంత్రులు ఆయన గుర్తులు పడ్డే డౌట్. రెండవది, ఈ ఎన్నికైనటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నారు, వీళ్ళకి ఎంతవరకు కూడా సక్రమైన పద్ధతుల్లో నిధులు కానీ బాధ్యతలు కానీ నిర్వహించడానికి అవకాశం లేకుండా
ఒక కడుదట్టం చేస్తున్నారు. చివరికి వాళ్ళ సొంత పార్టీకి గెలిచినప్పుడు కూడా దిక్కు లేకుండా పోతారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలు అంటే బహుశా దీనికి అర్ధాయుష్ రెండున్నర సంవత్సరంలోనే మంత్రులు మారాలి ఆయన ఇచ్చిన హామీ ప్రకారం. కాబట్టి ఇప్పుడు అర్ధాయుష్లో ఉంది, అది రెండున్నర సంవత్సరం ఎంతమంది మంత్రులు పోతారు, ఎంతమంది మంత్రులు వస్తారు తెలియదు. అది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఒకటి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయినప్పుడు కొత్త వాళ్ళు చేంజ్ చేస్తారు. ప్రతి కార్పొరేషన్స్ ఆల్రెడీ ఉన్న కార్పొరేషన్స్ దిక్కులేనప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక్కసారి బల్క్ కౌరవ సైన్యంలాగా వచ్చినటువంటి వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేస్తారు? అవేం లేకుండా పెట్టినంత మాత్రాన కేవలం భూషణ ధరించేటువంటి పద్ధతుల్లోనే అది ఉంటుంది. తప్పితే పెళ్ళికి పోయినప్పుడు పట్టుచీర కట్టుకుని పోతాం, అది పెళ్ళినప్పుడే కట్టుకుంటాం, మళ్ళీ కట్టుకోరు పట్టు పట్టు మంచి కట్టుకుని పోతాం, మిగతా ఊరికాడ పడి ఉంటుంది. అట్లాంటి ఆర్నమెంట్ లాగా ఉపయోగపడేటువంటి పదవులు తప్ప అందుకన్నా మించి నాకే కనపడుతుంది. ఇక మీరు ఒక ఛాలెంజ్ చేశారు నారాయణ గారు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ రోజు